రాష్ట్ర ప్రయోజనాలకు ప్రజా ప్రయోజనాలకు రెండింటికి కూడా సరైన న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండింటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది పరిపాలన తర్వాత ఒకసారి ఈ రెండింటి మీద ఎంతవరకు దృష్టి పెట్టింది అంటే నిపుణులు చెబుతున్నమాట సంక్షేమంతో పోలిస్తే అభివృద్ధి అనే దాని మీద ఇరవై శాతం మాత్రమే దృష్టి కనపరిచింది రాష్ట్ర ప్రభుత్వం అనేది నిపుణులు చెబుతున్నమాట అయితే ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే అసలు ప్లాన్ వేరే ఉంది ఇది మాత్రం వర్కౌట్ అయితే ఆ ప్లాన్ గనుక తర్వాత అద్భుతంగా అమలు చేయొచ్చు అప్పుడు ఇంకా రాష్ట్రానికి తిరుగుండదు ఆంధ్రప్రదేశ్కి అనేది అందుకే ముందుగా పూర్తిగా సంక్షేమం మీద దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే గతంలో ఒకసారి వైఎస్ఆర్ గారి పాలన కనుక గుర్తు చేసుకుంటే దివంగత నేత అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే అప్పట్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సీఎంగా పనిచేసిన వైఎస్ఆర్ గారు అప్పట్లో ఆ ఐదేళ్లలో చాలా అంటే చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు ప్రజలకు <laughs> ఉపయోగపడేలాగా సరికొత్త పథకాలు అందించి నిజంగా వాళ్ళందరి జీవితాల్లో ఆనందాలు నింపారని చెప్పాలి అప్పట్లో రెడ్డి గారు అంటే ఆయన చేసిన ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయి ఏంటి అంటే ఫస్ట్ది ఆరోగ్యశ్రీ అని చెప్తారు ఎవరైనా సరే ఫస్ట్ది ఆరోగ్యశ్రీ ఆయన ఏ మీటింగ్లో ఏం మాట్లాడినా సరే రాజశేఖర రెడ్డి గారు ముందు స్టేజ్ ఎక్కారు అంటే కుయ్యి 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 అంటే ఒక సౌండ్ చేసేవారు మీకు వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయగానే వస్తుందా లేదా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారా లేదా అనేవారు అలాగే ఆరోగ్యశ్రీ కూడా అద్భుతంగా పనిచేసేది ఆ వన్ జీరో ఎయిట్ కోతలు తర్వాత వినిపించడం మానేశాయి ఆ మరణానంతరం నిజంగా అప్పుడు మాత్రం పిలిస్తే పలికేలా ఉండే వన్ రేట్లు అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంటు చాలామంది ఇప్పటికీ బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది ఆ మహానుభావుడి పుణ్యమే అండంలో ఎటువంటి అచ్చయక్తి అవసరం లేదు అయితే ఈ ఇటువంటి పథకాలు అంటే ఇవి సంక్షేమ పథకాల్లో భాగం కాబట్టి ఇటువంటి పథకాల ద్వారానే వైఎస్ఆర్ గారికి మంచి గుర్తింపు ఇచ్చింది తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అవ్వగలిగారు తర్వాత మన దురదృష్టవశాత్తు ఆయన కోల్పోవడం జరిగింది ఓకే అయితే ఇప్పుడు రెండు వేల పద్నాలు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షం స్థానం దక్కించుకోవడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఇదంతా జరిగిపోయారు అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సంక్షేమ పథకాల మీదే దృష్టి సారించారు అన్నప్పుడు ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోక తప్పని పరిస్థితి కాబట్టి వైఎస్ఆర్ గారు ఏ బాటలు అయితే వెళ్ళారో రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళుతున్నారు అనేది విశ్లేషకులు సైతం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం దాదాపు తొంభై శాతం హామీలు అమలు చేశారు ఇక్కడి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి లేదని చెప్పొచ్చు కాకపోతే ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధితో పోల్చితే మాత్రం సంక్షేమం ఎక్కువగా జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అభివృద్ధి ఇరవై శాతం మాత్రమే జరిగిందనేది విశ్లేషకుల స విశ్లేషకులు సైతం చెబుతున్నమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద ఏంటి అంటే అభివృద్ధి మీద ఎందుకు ఫోకస్ చేయలేదు అంటే ప్రస్తుతం దానికి కొన్ని వివరణలు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్సిపి నుంచి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా పోలవరం నిర్మాణం పూర్తి చేయడం నిజంగా ఎందుకంటే ఏపీకి జీవనాడి అంటారు పోలవరం ప్రాజెక్ట్ అది పూర్తి చేయడం అలాగే మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అదే గనుక జరిగితే అభివృద్ధి అనేది రాష్ట్రం అంతా ప్రతి చోట చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎలా ప్రతి ఒక్కరికి అందుతున్నాయో ఒకవేళ మూడు రాజధానులు ఏర్పాటు జరిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేసిన ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇవన్నీ జరిగితే కనుక అభివృద్ధి కంప్లీట్గా మళ్ళీ అభివృద్ధి విషయంలో కూడా వందకి వంద శాతం సంక్షేమ విషయంలో తొంభై శాతం మొత్తం క్లియర్ గా పూర్తి చేశారు అనేది మళ్ళీ రెండేళ్ల పాలన తర్వాత చెప్పుకుంటామేమో అంత అద్భుతమైన ఒక మార్గదర్శకాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనేది అలాగే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు అలాగే సంస్థలకు సంబంధించి అలాగే ఐటీ సంస్థలు తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని పెంచే విషయంలో అలాగే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ఆల్రెడీ రీసెంట్ గా కూడా మాట్లాడడం జరిగింది ప్రత్యేక హోదా గురించి ఇంకా మర్చిపోలేదు ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొస్తాము ఏదో ఒక టైంలో అని చెప్పైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కేంద్రంతో గొడవ పెట్టుకుని ముందుకు వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు కాబట్టి సఖ్యతతోనే ఏదైనా సాధించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు హోదాని సాధించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆయనకున్న అవకాశాలను బట్టి బీజేపీ పెద్దలను ప్రత్యేక హోదాకు ఒప్పించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక సంక్షేమ ఫలాలు అందించడంలో తొంభై శాతం సక్సెస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఏడాదిలో అభివృద్ధి విషయంలో కూడా వందకి వంద శాతం ఆయన లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుంది